ग्राम दादापू वे मंदिर निवास ग्राम अंदर कोई प्रश्न अड़ता अंदर अंदते अंदी अंदकते अंदी दाने बटे कलेक्टर को मार्कल अंदर की प्रति इंटी इजी बिह्यमेजी दाल पाइल लीटर लीटर पाल केजी टमाटो केजी पोटाटो केजी आनियन इधर कदा अंदर की इंटी रेल रूपये इच्छा मन तो पशु चूस पशु चूस अंदर चूस मन कलेक्टर को मंच मार्क लेचा मन वाली मन सचिवालय सिबंदी आशा वर्कर् अंगनवाडी मतलब इतम कलेक्टर दी जेसी दी एसपी दी सचिवालय सिबंदी दी वाली दी अंगनवाडी दी आशा वर्कर् दी स्थाई ఇంతగా సిగ్నల్ లెస్ ప్రతి కుటుంబానికి కూడా ఏ ఒక్కరు కూడా మిస్ కాకూడదు అనే ఉద్దేశంతో అదే సర్ కలెక్టర్కి కూడా మంచి చేయించాలి జరగాలి అనే తపన తాపత్రయంతో ఇంతకుముందు ప్రయత్నం చేశాయా ఓకే సర్ అవుచర్ సర్ పదే మాట్లాడు మళ్ళీ సర్ ఈ మాదిరిగా పని జరిగితేనే దీని డ్రామాలు అంటరు मुख्यमंत्री अने व्यक्ति कलेक्टर को दिशा निर्देश कलेक्टर को वाल वनर वाल खचिंग ये इंटी मिस्कड़ा प्रति मंच जी अभी वाली दिशा निर्देश टाइम इतमी ఆ తర్వాత నేరుగా ముఖ్యమంత్రి వస్తాడు వచ్చి ఊర్లల్లో ప్రతి ఒక్కరిని అడుగుతాడు అడిగినప్పుడు ఏ ఒక్కరు కూడా మాకు మంచి జరగలేదు అన్న మాట ఏ ఒక్కరి నోట్లో నుంచి కూడా రాకూడదు అని చెప్పి గట్టిగా అడుగు వేసే కార్యక్రమం మా ప్రభుత్వం జరిగింది ఈ మాదిరిగా చేస్తే డ్రామాలు అనేది ఉండదు అందరికీ కూడా మంచి జరుగుతుంది కానీ డ్రామాలు అనేది ఎప్పుడు ఉంటాయో తెలుసా ఏదైనా జరిగిన వెంటనే వెంటనే ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చేసి కలెక్టర్లందరూ కూడా అధికారులందరూ కూడా ప్రజలకు మంచి చేయాల్సింది పోయి మంచి చేయకుండా ఇళ్ళ చుట్టూ ఈ ముఖ్యమంత్రి చుట్టూ తిరుగుతూనే ఫోటోలు మాత్రం బాగా పోజులు ఇచ్చి టీవీలలో కనబడేట్టుగా మాత్రం బాగా పోజులు ఇచ్చి తీరా ప్రజలకు ఎట్ట జరిగితే ఏముందిలే మన టీవీలు మన పేపర్లు ఉన్నాయి కదా మనకి ఏ రకంగా కావాలంటే ఆ రకంగా రాస్తారు मन पोजलिस्ते चालू मन ईना महाबंगार बाबू पनचेना रास्ता मन आंध्रज्योति महाबंगार बाबू पनचे मन बंग मन बाबू मन टीवी फै मन बाबू बंगार पनचे रास्ता एक्की प्रजर की मंच जरक पैना पर्वे अच्छी गत पालन चूसा पालन गर्वंगा चूपन
మా ఇంట్లో 2000 రూపాయలు ముట్టలేదని కానీ చెప్పిన ఒక్కరంటే ఒక్కరిని కూడా చూపించలేకపోయినాడు. అంత ట్రాన్స్పరెంట్ గా అంత ఎఫిషియెంట్ గా ఈ రోజు పన్ను జరుగుతా ఉన్నాయంటే ఆ పన్ను చేసిన కలెక్టర్ల దగ్గర నుంచి జాయింట్ కలెక్టర్ల దగ్గర నుంచి ఆశా వర్కర్ల దగ్గర నుంచి అంగన్వాడీల దగ్గర నుంచి సచివాలయ సిబ్బంది దగ్గర నుంచి వాలంటీర్ల దాకా మీ అందరికీ కూడా ఇంత బాగా పనిచేస్తా ఉన్నందుకు మీ అందరికీ మన్నన్లు ఇవ్వాలి. ఈ మాదిరిగా రిజల్ట్స్ వస్తా ఉన్నాయి. అదే గతంలో చంద్రబాబు నాయుడు గారి మాదిరిగానే ఉన్నింటే ఏం జరిగిందేమో తెలుసా? వచ్చేవాడు మొట్టమొదటినే ఆడు బాగా పనిచేయడం లేదు, ఈడు బాగా పనిచేయడం లేదు, ఆయన డిస్మిస్, ఈయన డిస్మిస్, ఈయన డిస్మిస్ అని చెప్పి అనేవాడు. ఆ పేపర్లలో టీవీలలో వాళ్ళకి తగ్గట్టుగా అంటే ఈరోజు ప్రతి అధికారితో కూడా పని చేయించడం, పని చేయించే విధంగా వాళ్ళందరినీ కూడా దారిలో పెట్టడం, వాళ్ళకు కావలసిన వనరులు వాళ్ళకు ఇవ్వడం, పరిపాలనలో మార్పుకు ఈరోజు శ్రీకారం చుడుతూ అడుగులు ఈరోజు ముందుకు పడతా ఉన్నాం. ఇక్కడికి వచ్చే ముందు మనకు బ్రిడ్జ్ కావాలని అడిగినారు. ఆ బ్రిడ్జ్ నాది బాధ్యత. నాది బాధ్యత. మరో నెల నెలన్నర లోపల పనులు కూడా స్టార్ట్ చేయించారు. మిగిలినటువన్నీ కూడా చిన్న చిన్నవన్నీ మిగిలినటువన్నీ కూడా అడిగారు. ప్రతి లంక గ్రామంలో కూడా జరగాల్సినటువన్నీ కూడా జరిగిస్తాం. అవన్నీ కూడా మేలు జరుగుతాయి. రాబోయే రోజుల్లో ఇంక ఎట్లాగో దేవుడి దయవల్ల ఈరోజు నుంచి మొదటి ప్రమాద హెచ్చరిక తీసేయడం జరిగింది. కాబట్టి గోదావరి ఉధృతి కూడా తగ్గుముఖం పడతా ఉంది. కాబట్టి ఇక ఎన్యూమరేషన్ కార్యక్రమం మొదలు పెడతారు. ఏ ఒక్కరికి కూడా ఇల్లు నష్ట ఇళ్లలో ఇంటి పరంగా కానీ పంటల పరంగా కానీ ఏ పరంగా కూడా ఏ నష్టం ఎవరికి ఎవరికి వాటిల్లినా కూడా ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు. ఈ ప్రభుత్వం మీది, మీ మంచి కోసమే పనిచేస్తారు. ఏ ఒక్కరికి కూడా నష్టం జరగదు. ఇంతమంది వాలంటీర్లు ఉన్నారు, ఇంతమంది సచివాలయ సిబ్బంది ఉన్నారు, అన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా పూర్తిగా ఎన్యూమరేషన్ అనేది జరుగుతుంది. ఇల్లు నష్టపోయిన పరిస్థితులు కానీ మరో పొలం పంట నష్టపోయిన పరిస్థితిలో ఉన్న ఏ ఒక్కరికైనా కూడా వాళ్ళందరికీ కూడా ఎన్యూమరేషన్ కూడా మరో 10-15 రోజుల్లోనే పూర్తి చేసి ఈ సీజన్ ముగియక మునిపే అంటే మరో 2-3 నెలల లోపే మీ అందరికీ కూడా ఆ డబ్బును కూడా చేతిలో పెట్టే కార్యక్రమం జరుగుతాయని కూడా తెలియజేస్తూ నేను కాస్త మీ దగ్గరకు వచ్చాను.